హాయ్ అండి. హాయ్ చెప్పండి. మీ ప్రాబ్లం ఏంటి? ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ పక్షాన విద్యార్థులుగా అదేవిధంగా విద్యార్థి సంఘాలుగా రాష్ట్ర ప్రభుత్వాన్ని అదేవిధంగా కేంద్ర ప్రభుత్వాన్ని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ సమస్య అనేది రోజు రోజుకు పెరుగుతుంది. కానీ వచ్చిన ప్రభుత్వం కానీ ఇచ్చిన నోటిఫికేషన్లు కానీ ఏవి కూడా ముందుకు కదలటం లేదు. గతంలో గ్రూప్ టూ విషయంలో అయితే ఇష్యూ కోర్టు దాకా పోయి తర్వాత దాన్ని మళ్ళా ఒక నాలుగేళ్ళు పొడిగించారు. మళ్ళీ తర్వాత మళ్ళీ ఇస్తామని చెప్తున్నారు. తర్వాత యూపీ ఏదైతే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇచ్చే నోటిఫికేషన్స్ కానీ ఇచ్చిన సిలబస్ కానీ ఉన్న నిరుద్యోగులు కానీ ఒకరికొకరు ఎవరికి కూడా సంబంధం లేకుండా ఇస్తున్నారు వాళ్ళు. మేము ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఇచ్చే నోటిఫికేషన్స్ ఉన్న నిరుద్యోగులు ఎవరైతే ఉన్న సిలబస్ ఇక్కడ ఉన్నటువంటి సామాజిక ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా సిలబస్ ఇవ్వాల్సిన అవసరం ఉన్నదని డిమాండ్ చేస్తున్నాం. చెప్పండి మీరు. ఇంకోటి టీఎస్పిఎస్సికి ఒక క్యాలెండర్ అనేది లేదు, దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? టీఎస్పిఎస్సి విధానానికి వచ్చేటప్పటికి ఓ క్యాలెండర్ అనేది కంటే ముందు గతంలో నాన్ ముల్కీ ముల్కీ తర్వాత వచ్చినటువంటి రిక్రూట్మెంటు తర్వాత ఏర్పడిన సిలబస్సు దానికి అనుగుణంగా ఒకటి విడుదల చేయాల్సిన అవసరం ఉంది. దానికి అనుగుణంగా ఎందుకంటే పొద్దున్నదాకా ఉద్యోగాలు ఇస్తాం, లక్ష ఉద్యోగాలని ప్రభుత్వము టీపీపీఎస్సి హడావడి తర్వాత నిరుద్యోగులు అప్లికేషన్ పేరు మీద పెద్ద ఎత్తున దోపిడీ ఇవనేది ఒక క్లియర్గా మేనిఫెస్టో ఒక క్యాలెండర్ అయితే విడుదల చేయాల్సిన అవసరం ఉన్నది. ప్రభుత్వాలు అయితే దీన్ని ఎందుకు పట్టించుకోవట్లేదు? నిరుద్యోగ సంఘాల పేరు మీద విద్యార్థి సంఘాలు తర్వాత రకరకాల మంది ఉద్యమాల పేరు మీద ఉన్న ప్రతిపక్ష పార్టీలు ఇవన్నీ కూడా 5 ఏళ్లలో విఫలమైనాయి అనేది క్లియర్గా కనిపిస్తుంది. ఇప్పుడు రావాల్సింది ఏంటంటే నిరుద్యోగుల పక్షాన స్లోగన్స్, నిరుద్యోగుల పక్షాన ఉద్యమాలు కాదు. రావాల్సింది ఏంటంటే ప్రభుత్వం ఉన్న ప్రతిపక్షాలు, ఉస్మానియా విద్యార్థులు తర్వాత విద్యార్థి సంఘాలు అన్నీ కూర్చొని ఒక పూర్తి స్థాయి చర్చ అనేది అవసరం. చర్చ మీన్స్ ఏంది? ఉన్న ఉద్యోగాలు ఏంది, ఎన్ని భర్తీ చేద్దాం అనుకున్నారు? గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కాంట్రాక్టు ప్రాతిపదికన ఎవరైతే కొనసాగిరో వాళ్లకు ఏమైతే వాళ్ళు రెగ్యులర్ చేద్దాం అనుకుంటున్నారు, తర్వాత మిగిలిన బడ్జెట్ తర్వాత ఉద్యోగాలు ఎన్ని, వీటన్నిటి మీద ఓ క్లియర్గా పాలక పక్షాలు, ప్రతిపక్షాలు, విద్యార్థి సంఘాలు, ఈరోజు నిరుద్యోగులు వీళ్ళంతా కూర్చొని ఒక ఇప్పుడు గవర్నమెంట్ అనేది ఒక చర్చ చేయాల్సిన అవసరం అయితే ఉంది. నిరుద్యోగ భృతి అనేది ఇస్తా అంటున్నారు కదా కేసీఆర్ గారు, అది మీకు సరిపోతుందా, సాటిస్ఫైయా దాని మీద, ఆ ఒపీనియన్ మీద? ఇవాళ నిరుద్యోగ భృతి అనేది మంచి నిర్ణయమే, కాకపోతే ఇదంతా కూడా యువతను సోమరిపోతులుగా చేసే విధంగా ఉంటే మటుకు ఇది వ్యతిరేకిస్తాం మేము. కానీ నిరుద్యోగ భృతి అనేది ఎవరికి ఇవ్వాలి, ఈ రాష్ట్రంలో నిరుద్యోగులు ఎవరున్నారు, ఎవరెవరికి ఇవ్వాలి, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఏంది, ఎంత బడ్జెట్ ఇద్దామనుకుంటూ నోటు మాటలకు కాకుండా 5 సంవత్సరాలు జరిపడే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు గారు సక్సెస్ అయ్యారు నిరుద్యోగ భృతులు. మరి తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు తీసుకున్న నిరుద్యోగ భృతి అనేది వేరే రాష్ట్రాలతో పోలిస్తే ఆయన ఏ విధంగా ఇద్దామనుకుంటున్నారు, అసలు ఆయన నిరుద్యోగులుగా ఎంతవరకు ఏదైతే ఏజ్ పరిమితి ఎంతవరకు కట్ ఆఫ్ పెడదామనుకుంటారు అనేది క్లియర్గా ఇవ్వాలి. ఇంతవరకు ఇక్కడ నిరుద్యోగుల పేరు మీద పీజీలు పిహెచ్డీల పేరు మీద తర్వాత ఎటు కొట్టుమిట్టాడుతూ జీవితాలు అంధకారంలో ఎవరి ఉన్నాయి అనేది ఆయన క్లియర్గా ఒక నివేదిక చేసుకుంటే కేసీఆర్ గారిని మేమంతా కూడా అప్రిషియేట్ చేస్తాం, ఆయనని చేయాలనే మేము కోరుకుంటాం. ఎందుకంటే పొద్దున్నదాకా విద్యార్థి సంఘాల పేరు మీద, ఉస్మాన్ యూనివర్సిటీ పేరు మీద కేసీఆర్ని దిడితను, ప్రభుత్వాన్ని దిడితను ఆ రకంగా కాకుండా అసలు రాష్ట్రంలో 5 ఏళ్ళు అదే జరిగిందిగా. 5 ఏళ్ళు రాష్ట్రం ఏర్పడ్డ కాడి నుంచి ప్రభుత్వాన్ని తిడుతూనే ఉన్నారు విద్యార్థి సంఘాలుగా, మేధావులుగా. అది కాకుండా మేము కూడా ఏంటంటే స్నేహపూర్వకంగా కూర్చొని అసలు ఉన్న ఉద్యోగాలు ఎన్ని, ఇంకా ఒక టర్మ్ కాక ఉద్యోగాలు అయిపోయిందంటే మళ్ళీ ఏ విధంగా ఇద్దామనుకున్నారు, అదేవిధంగా ఉన్న అన్ఎంప్లాయ్మెంట్ యూత్కి ప్రైవేట్ రంగ రిజర్వేషన్లు కూడా అమలు చేయాలి. స్థానికులకు ఎన్ని ఉద్యోగాలు ఇస్తారు, ఇవాళ ఇన్ఫోసిస్ పేరు మీద, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్ పేరు మీద, రకరకాల పేరు మీద ప్రైవేట్ ఇండస్ట్రీలు కూడా ఏమేమి అవకాశాలు ఇస్తారు లోకల్ వాళ్ళకి, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఏంది, వీటన్నిటి మీద ఒక నిర్ణయం అనేది తీసుకోవాలని అవసరం ఉన్నది. చెప్పండి. కేసీఆర్ గారు నేషనల్ పాలిటిక్స్కి వెళ్తున్నారు కదా, ఇక్కడ ప్రాబ్లమ్ సాల్వ్ కాకుండా నేషనల్ పాలిటిక్స్కి వెళ్తున్నారు కదా, దాని మీద పబ్లిక్ అనేది కొంచెం వ్యతిరేకత ఉంది, కొందరు పాజిటివ్గా ఉన్నారు, దాని మీద మీరు ఎట్లా స్పందిస్తున్నారు? కేసీఆర్ గారు తీసుకున్న ఏదైతే ఫెడరల్ ఫ్రంట్ అనేది రాష్ట్రాలకు అధికారం కావాలనేది అది న్యాయమైన డిమాండ్. ఎందుకంటున్నా అంటే గతంలో స్వతంత్రం రాకమునుపు
దక్షిణాది పేరు మీద పెద్ద ఎత్తున ఉద్యమాలు జరిగినాయి. తర్వాత ఈరోజు నియంతృత్వంగా వ్యవహరిస్తున్నటువంటి మోడీ ప్రభుత్వం ఈ దక్షిణాది రాష్ట్రాలకు తెలంగాణ కానీ ఆంధ్ర కానీ కేరళ కానీ తమిళనాడు కానీ ఇతర సదర్న్ స్టేట్కి సంబంధించి బడ్జెట్ విషయంలో ఇవ్వట్లేదు. రాష్ట్ర విభజన చట్టాలను ప్రత్యేక హోదా పేరు మీద కేంద్ర ఏదైతే ప్రత్యేక హోదా ఇవ్వాలనో స్పెషల్ స్టేటస్ ఆంధ్రాకి అన్యాయం చేశారు. రాష్ట్రం విడిపోయినా కానీ ఇలా ఏదైతే బీజేపీ కానీ తర్వాత ఏదైతే ఉత్తరాది పార్టీలు ఏవైనా కానీ రేపు గవర్నమెంట్ ఫామ్ చేసుకున్న ఏ పార్టీలైనా కానీ ఈరోజు కర్ణాటక జిల్లాల వివాదం ఉన్నది. అదేవిధంగా నేషనలైజ్ యూనివర్సిటీని దేవాల్సిన అవసరం ఉన్నది. అదిగాక డిఆర్డిఏ కానీ తర్వాత ఏవైతే కేంద్ర సంస్థలలో దక్షిణాది వాళ్ళకి అవకాశాలు ఇవ్వట్లేదు. దీని మీద ఉద్యమం కూడా అవసరం. ఈరోజు మార్వాడీలు కానీ బనియాలు కానీ ఈరోజు ఎవరైతే ఉన్నారో ఈరోజు హైదరాబాదులో ఉన్నటువంటి అన్ని వ్యాపారాలు అల్లె చేస్తారు. అదిగాక హిందీ పేరు మీద పెద్ద దోపిడీ అనేది జరుగుతుంది. మాకు కూడా మేము అనేది ఏంటంటే యూపీపీఎస్సీ లాగా సౌత్ ఇండియాకి సంబంధించి సపరేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటు చేయండి. సివిల్ సర్వీసెస్లో కూడా పెద్ద ఎత్తున అన్యాయం జరుగుతుంది. ఏదో 100కి 100కి తెచ్చుకున్న వాళ్ళు తప్ప మిగతా వాళ్ళు ఎవరికి కూడా లోకల్ లాంగ్వేజ్ పెట్టాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఏదైతే రైల్వే కానీ తర్వాత మిగతా కేంద్ర స్థాయి ఉద్యోగాలలో చూస్తే పెద్ద ఎత్తున ఉత్తరాది వాళ్ళకే పెద్దపేట వేస్తున్నారు. మాకు దక్షిణాది ప్రాంతం వాళ్లకు ప్రతి లోకల్ తెలుగు అయితే తెలుగు, తమిళ అయితే తమిళు, కన్నడ అయితే కన్నడు, ఏదైతే ఉద్యోగ అవకాశాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా దేవాలయ ట్యాక్సెస్ విషయంలో కావచ్చు. మేము రూపాయి కడితే మాకు పావలే ట్యాక్స్ ఇస్తున్నారు. మీరు కావాలంటే అన్ని నివేదికలు తీసుకోండి. స్వతంత్రం వచ్చినప్పటి నుంచి మొదలు పెడితే ఇప్పటి వరకు ఏమేమి బడ్జెట్ కేంద్ర రాష్ట్రం నుంచి చేసిరో విడుదల చేయండి. ఈరోజు డిఆర్డిఏ కానీ తర్వాత కేంద్ర రాష్ట్ర అదేవిధంగా కేంద్ర ఉద్యోగాలలో దక్షిణాది వాళ్ళని అందరిని కూడా చేస్తారు. యూపీ రాష్ట్రం చూస్తే మాయావతి 4 రాష్ట్రాలు చేయమని చెప్పింది. ఇలా దక్షిణాది ప్రాంతానికి కీలకంగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ను 2 రాష్ట్రాలుగా విభజించారు. మేము ప్రత్యేక హోదా పేరు మీద ఆంధ్రప్రదేశ్ నష్టపోయింది, తెలంగాణ కూడా నష్టపోయింది. కాబట్టి ఫెడరల్ ఫండ్ అనేది మంచి డిమాండు. ఫెడరల్ ఫండ్ వల్ల సార్వభౌమ అధికారం ఏదైతే భారత రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులు ఏవైతే ఉన్నాయో కేంద్రం నుంచి రాష్ట్రానికి రావడం మంచి డిమాండే. కాకపోతే దాన్ని గతంలో కేసీఆర్ గారు స్టాండ్ కాదు, అది గతంలో పెరియార్ గారు కానీ గతంలో పెద్ద ఎత్తున స్వతంత్ర రాకముందే 1913నే దక్షిణాది పేరు మీద పెద్ద ఎత్తున ఉద్యమాలు జరిగినాయి. ఇక్కడ రెండో రాజధాని అని అంబేద్కర్ గారు ఆనాడే చెప్పిండు హైదరాబాద్ని 2వ రాజధాని చేయమని. భౌగోళికంగా కావచ్చు, సామాజిక పరిస్థితులు కావచ్చు, అన్ని పరిస్థితుల దృష్ట్యా ప్రత్యేక ఏదైతే సెకండ్ క్యాపిటల్ అనేది అవసరం. ఢిల్లీ బేస్ని పోలిస్తే ఇంతవరకు కూడా పాకిస్తాను ఇండియా విషయంలో కూడా సొల్యూషన్ చేయలేదు. కాబట్టి ఫెడరల్ ఫండ్ ద్వారా ఎన్నో సొల్యూషన్స్ అయితే ఉన్నాయి. కేసీఆర్ గారు తీసుకున్న స్టాండ్ అనేది చాలా కీలకమైనది. దక్షిణాది రాష్ట్రాలు తర్వాత దక్షిణాది రాజకీయాల మీద ఫెడరల్ ఫండ్ అనేది అవసరం. కాకపోతే ఉన్న తెలంగాణలో అమరవీర త్యాగాలు కానీ తర్వాత ఏదైతే ఉద్యమకారులు కానీ మాకు మేమేం ప్రభుత్వానికి ఏం నెగిటివ్ ఏం కాదు, ప్రభుత్వాన్ని విమర్శించడం కాకుండా ప్రత్యామ్నాయంగా ఉన్న అవకాశాలు రైతులు నిరుద్యోగుల పక్షాన ఉస్మానియా యూనివర్సిటీ చూసుకుంటే ఇలా ఈరోజు పెద్ద ఎత్తున ఎన్నో యూనివర్సిటీస్ని ఎస్టాబ్లిష్ చేశారు. అందులో భాగంగా యూజీసీలో కూడా ఉస్మానియా కానీ ఏదైతే మంచి యూనివర్సిటీస్ దక్షిణాదిలో ఉన్నటువంటి యూనివర్సిటీకి రావాల్సిన బడ్జెట్ కానీ గతంలో ట్రైబల్ యూనివర్సిటీని చేస్తామని చెప్పి ఏదైతే ఖమ్మమ వరంగల్ అని పెండింగ్లో పెట్టరు, అది కూడా ఇంతవరకు చేయలేదు. మాకు అదేవిధంగా దళిత్ యూనివర్సిటీస్ని కూడా అమలు చేస్తామని చెప్పి మహబూబ్నగర్లో కేంద్ర విద్యాలయంగా విశ్వవిద్యాలయాన్ని అమలు చేస్తామన్నారు. వీటన్నిటిని అక్కడ పెడితే ఖచ్చితంగా ఫెడరల్ ఫండ్ అనేది అవసరం. Hi, this is Shyamala. Please do subscribe 9 Roses Media. Please subscribe 9 Roses Media. Please subscribe 9 Roses Media. Please subscribe 9 Roses Media. ఈ 9 Roses channel ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.